బ్లాక్ హోల్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ప్రేమ అంటే ఏమిటో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ప్రేమ అంటే ఏమిటంటే నిన్ను ప్రేమించినాక తెలిసే, మనసు అంటే ఏమిటంటే అది నీకు ఇవ్వగానే తెలిసే, ఇది వరకు తెలియంది అనుభవం, నన్ను మేలు కొల్పింది పరిచయం. చూస్తున్నారుగా ఈ వీడియోని. ఈ వీడియో చూస్తున్నంతసేపు నాకేమనిపించిందో 4 మాటల్లో చెప్తాను. హృదయం అంతా అద్భుతమైన ఫీలింగ్కి లోనయింది. యవనంలో ప్రేమించుకున్నప్పుడు ఆ ప్రేమ కేవలం అవసరాలు తీర్చుకోవడం కోసం ఆధారపడిన దానిలాగే ఉంటుంది. ఈ వయసులోనే కదా అసలైన ప్రేమ బయటపడేది. అందాన్నో ఆస్తినో చూసుకుని లక్షల లక్షల కట్నాలు, కోట్లు కోట్లు ఆస్తుల్ని పంపకాలు చేసుకుని కేవలం బెడ్రూంలో 1 గంట సేపు మాత్రమే సెక్స్ చేసుకుని ఇడిపోయి కొరవ పనులన్నీ పని మనుషుల చేత చేయించుకునే భార్యాభర్తల కన్నా కట్నాలు తీసుకోకుండా, ప్రేమించుకోకుండా, పెద్దలు చెప్పినట్లే పెళ్ళిళ్ళు చేసుకుని ఇంత వయసు వచ్చినా కూడా ఒకరిని ఒకరు విడిపోకుండా ఈ బంధం ఇంతకాలం ఉంది అంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఈ రోజుల్లో ఒక అమ్మాయికి 10 మంది ప్రేమికులు, ఒక అబ్బాయికి 15 మంది ప్రేమికురాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ అనుభవం ఏం తెలుస్తుంది చెప్పండి. అర్థం చేసుకోండి అని అందరూ చెప్తూ ఉంటే పదాన్ని మాత్రమే అర్థం చేసుకోవాలేమో అని అనుకుంటారు. కానీ ఆడలో సగం మగై, మగలో సగం ఆడై ఇద్దరూ స్నేహం చేసి భార్యాభర్తలుగానైనా, ప్రేమికులుగానైనా, లేదా కేవలం ఒకరికొకరు సహజీవనం చేసిన ఇలాంటి బంధమై ఉండాలి. కానీ అలా కాకుండా అర్థం లేకుండా, పరమార్థం కాకుండా చేసుకునే బంధాలు ఎలా ఉంటాయో ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా కరెక్ట్గా 6 నెలలకే ఎడాకులు తీసుకుంటున్న ఈ రోజుల్లో ఇన్ని రోజులు ఈ బంధం కలిసి ఉంది అంటే అర్ధనారీసులుగా మారిన ఇలాంటి బంధాలే శివపార్వతుల తత్వాలు.